సో ఎస్ అసలు ఈ బురితో అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. బురితోని మన ఇవాళ రేపు చిన్న చిన్న షాపింగ్ మాల్స్ నుంచి లేకపోతే రోడ్ మీద బండి నుంచి అన్ని చోట్ల కూడా ఫ్రాంకీస్ అనే పేరుతోటి స్టఫ్ చేసి రోల్ చేసి మనకి సర్వ్ చేస్తున్న స్టైల్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ పర్టిక్యులర్ ఫ్రాంకీని ఇంకా చాలా రిచ్గా ట్రెడిషనల్ స్టైల్ ఎలా తయారు చేసుకుంటారో చూస్తే దాన్నే బురితో అని పిలవచ్చు అనమాట. సో ఇళ్లల్లో మీరు కూడా చపాతీలో కర్రీ ఫిల్ చేసి లేకపోతే ఆనియన్స్ ఆర్ మసాలాస్ అవన్నీ వేసి రోల్ చేసి ఇస్తుంటారు కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ బురితో అని అనుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనం తయారు చేసుకునే బురితో చాలా రిచ్గా ఫ్లేవర్ఫుల్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను అన్ని కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ అండ్ కలర్స్తో ఆడుకోబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. యూజ్ చేద్దాం గ్రీన్ చిల్లీ సాస్, దాంతోపాటు ఒక సాసేజ్. నౌ దిస్ ఇస్ కంప్లీట్లీ పర్సనల్, మనకు కావాలి అంటే సాసేజ్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన కాస్త చికెన్ కర్రీ వేసుకోండి, మటన్ కర్రీ వేసుకోండి, ప్రాన్స్ మన ఇష్టం అనమాట. లేకపోతే నా ప్రకారం వెజిటేరియన్స్కి అయితే కొంచెం పనీర్ లైట్గా గ్రేట్ చేసుకొని ఉప్పు కారం వేసుకున్నా కూడాను సూపర్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో పనీర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈ సాసేజ్ని హ్యాపీగా యూజ్ చేయండి. లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా సింపుల్గా ఒక చికెన్ ముక్కని బాయిల్ చేసుకున్నా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. బోల్డ్ అని ఆల్టర్నేటివ్స్ చెప్పాను. సో ఈ పర్టిక్యులర్ రెసిపీకి ఎటువంటి రీజన్స్ పనికిరావు మీరు చేయాల్సిందే. దీంతోపాటు ఒక ఆలుని ఆల్రెడీ పీల్ చేసి పెట్టేసుకున్నాం. యూజ్ చేద్దాం లెట్యస్ లీవ్స్ని సాలెడ్ కోసం. ఒకవేళ లెట్యస్ లీవ్స్ దొరకకపోతే, ఇవాళ రేపు అన్ని చోట్ల దొరుకుతున్నాయి, దొరకకపోతే మీరు యూజ్ చేయొచ్చు క్యాబేజ్ని. క్యాబేజ్ని మాత్రం మహా సన్నగా తరుక్కోవాలంటే జస్ట్ ఇలా మీరు లైట్గా పిండినా కూడా వాటర్ వచ్చేసేటట్టుగా సన్నగా తరుక్కుంటే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు మనకి డిఫరెన్స్ ఇంచుమించు తెలియదు అనమాట. ఓకే, దీంతోపాటు యూజ్ చేద్దాం పెప్పర్స్ని. ఒక చిన్న మిక్స్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకుందాం. కాస్త వార్చెస్టర్షైర్ సాస్, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కాస్త మైదా, పాప్రికా పౌడర్, చీజ్, వెల్లుల్లిపాయలు అండ్ పిండిని చిన్న ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నాం. క్విక్గా ఒక చపాతీలాగా రోల్ చేసేసుకుని దాంట్లో మనం దీన్ని స్టఫ్ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్స్ ఇట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా మీరు వీటిని రెడీ చేసుకోవచ్చు. కానీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ అన్ని కలిపేసి ఒకటేసారి తయారు చేసుకుందాం. సో దాట్ ఒకవేళ పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టాలన్నా, బ్రేక్ఫాస్ట్లో పెట్టాలన్నా, లేకపోతే మీరే తిని ఎంజాయ్ చేయాలనుకున్నా కూడాను మరీ ఇంత పని అన్ని లేయర్స్ అని అనిపించకూడదు. కానీ తినేటప్పుడు అన్నీ డిఫరెంట్గా ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సో దాట్స్ ద టాస్క్ హియర్. ఈరోజు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్యాన్ని సూపర్ హాట్గా చేసుకున్నాను కదా, ఇందులో వేసుకుందాం ఆయిల్. ఇందులో వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలని హోల్గా, సో దట్ కాసేపు మెల్లగా ఫ్రై చేసుకున్నా కూడా ఒక సూపర్ క్రిస్పీనెస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పెప్పర్స్ని మనం రెడీ చేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్స్, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్స్. తర్వాత వేసుకున్నాం ఫైనలీ క్యాప్సికమ్. ఈ వంకర్ టింకర్ క్యాప్సికమ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. గుడ్ కట్ అయిపోయింది. సో ఇందులో నేను పచ్చిమిర్చి కూడా వేసుకోబోతున్నాను. సో వీటిని కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఫైన్గా ఎందుకు చాప్ చేసుకోవాలి, అసలు బాగా ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది అండ్ కారం కొంచెం తక్కువ అవుతుంది. కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. సో నైస్ అండ్ స్పైసీగా చేసుకోబోతున్నాను ఈ బురితో, చికెన్ బురితో. ఫస్ట్ పచ్చిమిరపకాయలని వేసేసుకున్నాం. ఇందులో ఈ వెజీ మిక్స్ని చికెన్తో సహా అని కలిపి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకుందాం కాస్త వార్చెస్టర్షైర్ సాస్. కాస్త ఉప్పు, సో బేసిక్గా
అన్ని ఫ్లేవర్స్ కలిసేటట్టుగా కాస్త వెజిటబుల్ కుక్ అయ్యేంత వరకు మరి ఫుల్గా కాకుండా ఆ క్రంచ్ ఉండేటట్టుగానే ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే మనం ఒక క్విక్ హ్యాష్ బ్రౌన్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. ఫస్ట్ ఒక ఆలూని నేను గ్రేట్ చేసుకుంటున్నాను. బేసిక్గా హ్యాష్ బ్రౌన్స్ అనేవి ఎగ్స్ తోటి లేకపోతే మనం ప్రీవియస్గా బ్రిటిష్ కుజీని ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఎన్నో వేస్ ఆఫ్ పొటాటోస్ అండ్ ఎగ్స్ని కలిపేసి బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేస్తుంటారు అన్నమాట. సో హ్యాష్ బ్రౌన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరైటీస్. చూడ్డానికి ఆలూ టిక్కా లాగా ఉంటుంది కానీ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ పొటాటో రిచ్నెస్. చివరి వరకు గ్రేట్ చేసుకుంటున్నాను. బయటకి చేసేద్దాం. నేను ఒక సూపర్ సింపుల్ మహా క్విక్ హ్యాష్ బ్రౌన్స్ ఈరోజు మీకు చూపిస్తాను. ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. ఎస్, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే పొటాటోస్లో కాస్త ఉప్పు వేసుకుందాం, కావాల్సినంత ఫ్లేవర్ ఉందా, అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కాస్త పాప్రికా పౌడర్, అండ్ కొంచెం ఈ మైదా. అన్నీ కలిపేసుకున్నా. దీన్ని నేను ఒక క్విక్ చిన్న టిక్కా లాగా తయారు చేసుకుంటాను. జనరల్గా మనం ఏం చేస్తాం అంటే ఇంకా బోల్డ్ అంత మైదా వేసుకుని అప్పుడే బైండింగ్ బాగుంటుందని చెప్పి వేసుకుంటాం కదా, కానీ పొటాటోస్ రిచ్నెస్ జస్ట్ ఇమాజిన్ ఇలా అయితే అంత బాగుంటుంది. మనం దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లేట్లో ఆల్రెడీ ఫ్లేవర్స్ ఉంది కాబట్టి క్యూట్ లిటిల్ హ్యాష్ బ్రౌనీ. కాస్త ఇబ్బందిగా ఉండాలి, అటు ఇటు కదిలిపోతూ ఉంటేనే అప్పుడే రిచ్ టేస్టీ హ్యాష్ బ్రౌనీ తయారు చేసుకోవచ్చు. ఎలాగో నేను ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఫుల్గా ప్రెస్ చేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుని ఫ్లాటన్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నా. రెండు వైపులా సమానంగా కుక్ అయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ లోపలి వరకు సమానంగా కుక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి అడుగుతాం. లైట్గా ప్రెస్ చేసుకున్నాం సో దట్ లోపల ఉన్న ఆ రానెస్ కూడా మన ఈ రెసిపీని అస్సలు ఫ్లాప్ చేయదన్నమాట. సో మెల్లగా కుక్ అవుతూ ఉంటే నేనేం చేస్తానంటే బురితోకి కావాల్సిన సెటప్ని రెడీ చేసుకుంటాను. చపాతీలు ఎలా రోల్ చేయాలో చెప్పాల్సిన అవసరమే లేదు, మనకు అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒకటేసారి 10-15 చపాతీలు అలవకగా అలా తయారు చేసేసుకుంటూ ఉంటారు. సో అది నేను చెప్పను ఈరోజు. నేనేం చేస్తానంటే దీనికి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుంటాను కదా, అదేంటో మనం కలిసి చూద్దాం. ఫస్ట్ ఈ లెట్యూస్ లీవ్స్, చూడ్డానికి సింపుల్ లెట్యూస్ లీవ్స్ అయినా కూడాను ఇది యాడ్ చేసేంత టెక్స్చర్ అండ్ క్రంచ్ ఏది యాడ్ చేయదన్నమాట. వాటర్ కంటెంట్ ఏదైనా ఉంటే అది జాగ్రత్తగా చూసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. హ్యాష్ బ్రౌన్స్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ని రౌండల్స్ లాగా కట్ చేసుకుంటాను. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని లైట్గా ఓపెన్ చేసేసుకుంటాను సో దట్ చక్రాల్లాగా మనకి ఈ ఆనియన్ ఫ్లేవర్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎస్, ఆనియన్స్ రెడీ అయిపోయాయి. కాస్త కారపొడి రెడీ చేసుకుంటున్నాను. చిల్లీ సాస్ పాయింట్ డ్రిజిల్ చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. దీంతో రోల్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. అండ్ చీజ్ ఫైనల్గా పైన వేసుకుందాం. ముందుగానే మనం ఈ మిక్స్చర్ని కూడా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఎస్, పొటాటోస్ కూడా రెడీ అయిపోయాయి. నేను కాస్త జాగ్రత్తగా పక్కన పెట్టేసి అన్ని కలిపి మనం అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చపాతీ రెడీ చేసేసుకుందాం. రోల్ చేసేసుకున్నాం కదా, మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక సూపర్ క్విక్ బొరితో రెడీ చేసుకుందాం. బొరితో
ఫస్ట్ వేసుకుంటాను కాస్త లెట్చెస్ లీవ్స్ని. తర్వాత ఈ స్టఫ్ మీద మనం యాడ్ చేసుకుంటాం. దెన్ ఆనియన్స్ లేకపోతే ఎలా, హ్యాష్ బ్రౌన్ని కట్ చేసి అది కూడా యూస్ చేద్దాం. తర్వాత కాస్త కరపొడి, బికాస్ ఇట్ హ్యాస్ టు బి స్పైసీ, పాప్రికా పౌడర్ యూస్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఉందా, కాస్త చిల్లీ సాల్ట్, ఫైనలీ చీజ్ యాడ్ చేద్దామని దీని మీద. సూపర్ సాఫ్ట్ చీజ్ ఉంది, పర్లేదు, విల్ వర్క్ విత్ దాట్. ఇంకా కొంచెం చీజ్, దట్స్ ఆల్. నీట్గా ప్యాక్ చేద్దాం దీన్ని. అండ్ కావాలంటే మళ్ళీ ఒకసారి గ్రిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు మన ఇష్టం. బట్ దెన్ దిస్ లుక్స్ పర్ఫెక్ట్. మీకు కావాల్సిన అన్ని టెక్స్చర్స్ యాడ్ చేసేసాము, లుక్స్ హోల్సమ్. ఇంకా నీట్గా ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను.